ఇక రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలు ఏం చెప్తున్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగంలోని నాలుగో పాఠంలో మొత్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో ప్రభుత్వ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలో సూచిస్తుంది అందులో ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థికంగా సమాజంలో స్థాయిపరంగా ప్రజల మధ్య ఉన్న అసమానతలన్నిటిని కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాబట్టి సంక్షేమ పథకాలన్నింటికి మన ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాలలోని నిరుపేదలే ప్రాతిపదిక పార్టీలు రాజకీయాలు లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సాచురేషన్ ప్రాతిపదికన అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం వాహన మిత్ర దగ్గర నుంచి రైతు భరోసా పెన్షన్ కానుక సున్నా వడ్డీ లా నేస్తం నేతన్న నేస్తం మత్స్యకార భరోసా అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర వసతి దీవెన విద్యా దీవెన చేదోడు కాపు నేస్తం గోరు ముద్ద 30 లక్షల ఇళ్ల పట్టాలు కంటి వెలుగు చేయూత బడుల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాడు నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్త శుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచే పుట్టినవి రాజ్యాంగంలోని అత్యున్నతమైన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు కూడా ఇవే చెబుతున్నాయి రిజర్వేషన్ కల్పించినా కూడా ఇవాళటికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు ఇవాళటికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనలో వైఫల్యం కనిపిస్తూనే ఉన్నాయి అంటే ఈ వర్గాలకు దేశ స్థాయిలోనే నిరాక్షరత లేటు 27% అయితే మన రాష్ట్రంలో ఆ రేటు ఏకంగా 33% ఎస్సీల్లో ఇది 36% ఎస్టీల్లో అంతకంటే ఎక్కువగా 51.2% నిరక్షరాస్యత ఉంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మనం స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్లు గడిచిపోయినా కూడా దాదాపు 33% పేదలకు చదువుకునే అవకాశమే లేదు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న ఇంగ్లీష్ మీడియం చదువులు వీరెవ్వరికీ కూడా అందని మావి పనులల్లా ఉన్నాయి అంటే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ప్రాథమిక హక్కుల్లో ఆదేశిక సూత్రాలలో చెప్పినవన్నీ కూడా ఎవరి కోసం అనే భావం ప్రబలుతుంది దేశానికి స్వాతంత్రం ఉండాలి అంటే ఏ దేశాన్ని ఆ దేశ ప్రజలే పాలించుకోవాలి అలాగే ఒక కుటుంబానికి ప్రతి మనిషికి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన అవకాశాలు ఉంటేనే వ్యక్తుల స్వాతంత్రానికి అర్థం లభిస్తుంది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన న్యాయాలు స్వేచ్ఛలు కలిపి లభిస్తేనే అనగారిన వర్గాల స్వాతంత్రానికి అర్థం ఉంటుంది అటువంటి స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కులం మతం ప్రాంతం వర్గం పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలనను అందిస్తుందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ క్రమంలోనే గత 14 నెలలుగా
స్థిర సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. మరో 10 ఏళ్ల తర్వాతను మరో 20 ఏళ్ల తర్వాతను పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరికులంతో పాటు పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల మొదలు కాలేజీల వరకు అన్నింటా కూడా రూపురేఖలు మారుస్తున్నాం. ఉన్నత విద్యలో 100% ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తా ఉన్నాం. అన్నింటికీ మించి ప్రాథమిక విద్యలో అమ్మఒడి ద్వారా ప్రతి ఇంట చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. బడికి వెళ్ళిన పిల్లలు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వారంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అన్న దాని మీద ధ్యాస పెట్టాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100% విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నాయా అన్నది పరీక్షించి అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్ళజోళ్ళు కూడా అందించే కార్యక్రమానికి దాదాపుగా పూర్తి చేశాం. చదువుకునే హక్కు మీకుందని రాజ్యాంగంలో రాసిన వాక్యాలకు ఆచరణలోకి తీసుకొని రావాల్సిన అవసరాన్ని గుర్తించి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా తీసుకొచ్చేందుకు మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. చదివే నిజమైన ఆస్తి, చదివే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. అంతేకాకుండా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా జులిపించేందుకు మన ప్రభుత్వ హయాంలో 2 కమిషన్లు తల్లిదండ్రులకు పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థలను రెగ్యులేట్ చేస్తూ ఉన్నాయి. కట్టిన డబ్బుకు తగిన నాణ్యత తగిన ప్రమాణాలు పాటించేలా ఇవి చూస్తూ ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. వైద్య రంగమే తీసుకుంటే విప్లవాత్మక మార్పులు ఆ రంగంలోనూ కూడా కనిపించే ప్రక్రియ మొదలయ్యింది. గతంలో మస్కబారిన ఆరోగ్యశ్రీ కొత్త వెలుగును తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో జబ్బులు మరో 1000కి పైగా పెంచి 2200 జబ్బులు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. 1000కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎక్కడా కూడా దేశంలో కని విని ఎరగని విధంగా దాదాపుగా 1100 వాహనాలు ఒకేసారి 1.08.1.04 సేవల కోసం కోవిడ్ వేళ ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. దేశ చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయంలో కూడా నెలకు 5000 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా ఇవాళ వర్తింపజేస్తా ఉన్నాం. దీర్ఘకాలిక గాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వ్యాధిగ్రస్తులకు ఇవాళ 10000 వరకు పెన్షన్ కూడా ఇవాళ ఇస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవలం 14 నెలల కాలంలోనే మరో 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు నిర్మాణం చేయడానికి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రులు టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్నింటి రూపురేఖలు కూడా పూర్తిగా మారుస్తున్నాం. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. బెంగళూరు హైదరాబాదు చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తా ఉన్నాం.